నంద్యాల కాకినాడ ఉప ఎన్నికల తర్వాత టీడీపీలోకి వలసలు వస్తున్నాయని టీడీపీ అనుకూల మీడియా కోడై కూసింది. కొంతమంది నాయకుల పేర్లు కూడా మీడియాలో ప్రస్తావించింది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విశ్వరూప్ వైసీపీని వదిలి టీడీపీలో చేరుతున్నారని గత కొద్ది రోజుల నుంచి వార్తలు వచ్చాయి. శుక్రవారం అమలాపురంలో మీడియాతో మాట్లాడారు. తాను తెలుగుదేశంలో చేరుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. రాజకీయాలనైనా వదులుకుంటాను కానీ వైసీపీని మాత్రం వీడనని తేల్చి చెప్పేశారు. తాను వైసీపీని వదిలి టీడీపీలో చేరతానని, టీడీపీ నుంచి ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేస్తానని తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది నాయకులు మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలతో తాను ఏనాడు సంప్రదింపులు జరపలేదన్నారు. ఇటువంటి దుష్ప్రచారం వల్ల పార్టీ కేడర్ మానసికంగా ఇబ్బంది పడుతుందని విశ్వరూప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ఈ సందర్భంగా తాను పార్టీ కార్యకర్తలను కోరారు. వైఎస్ఆర్ కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని విడదీయడానికే టీడీపీ ఇలాంటి మైండ్ గేమ్ ఆడుతుందని ఆయన చెప్పారు. అంతేకాదు, ఒకవేళ తాను రాజకీయాల నుంచి పక్కకు తప్పుకున్నా వైసీపీ విధేయుడిగానే ఉంటానని విశ్వరూప్ స్పష్టం చేశారు. దీంతో టీడీపీకి చెంప దెబ్బ కొట్టినట్లయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.